వార్తలు సమర్పిస్తున్న వారు రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రక్కన మెదక్. కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999. పంగలూరు మండలంలో గ్రీన్ బాపట్ల మొక్కలు నాటే కార్యక్రమాన్ని శుక్రవారం స్థానిక ఎంఆర్ఓ ఆఫీసులో కృష్ణ చైతన్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో 8500 మొక్కలు, నియోజకవర్గంలో 40,000 మొక్కలు, జిల్లా వ్యాప్తంగా 250,000 మొక్కలు నాటుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, ఎంఆర్ఓ, ఆర్ఐ, అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దాదాపు మన బాపట్ల జిల్లాకు 2,00,000 మొక్కలు నాటించిన కార్యక్రమంలో భాగంగా ఈరోజు అద్దెంకి నియోజకవర్గంలో ప్రిపల్స్పాడ్లో కూడా మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేయటం, మళ్ళీ ఇప్పుడు పొంగలూరు మండలంలో ఈ మండలంలో దాదాపు 8500 మొక్కలు ఈరోజు నాటే కార్యక్రమం చేపట్టాం. ఇప్పుడు దాదాపుగా ముందుగా మా అద్దెంకి నియోజకవర్గం సంబంధించి దాదాపు 40,000 మొక్కలు ఇచ్చారు టార్గెట్. సో 40,000 మొక్కలు కూడా ఈరోజు నాటడం జరుగుతుంది తెలియజేసుకుంటూ, సో కేవలం నాటమే కాదు ఈ మొక్కల్ని సంరక్షించే బాధ్యత కూడా బాధ్యత తీసుకొని దీన్ని పర్యావరణపరంగా దీన్ని మనం అభివృద్ధి చేసే విధంగా మొక్కల్ని, ఎందుకంటే మనం చూస్తున్నాం పర్యావరణం ఏ విధంగా రోజు రోజుకి పరిస్థితులు ఏ విధంగా మారుతున్నాయి, సో దాన్ని సంరక్షించాలనే భయంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ మొక్కలు నాటే కార్యక్రమం గతంలో కూడా మనం ప్రతి సంవత్సరం కూడా చేస్తూనే ఉన్నాం, ఇదివరకు కూడా మనం చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కూడా మనం ఈ గ్రీన్ బాపట్ల కింద మనం ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీన్ని తప్పకుండా ముందు ముందు కూడా ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అవేర్నెస్ తీసుకొని వచ్చి చెట్లు అనేవి ప్రతి ఓన్లీ మనకి ప్రజెంట్ ఇప్పుడు ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో, ఆర్బీకే సెంటర్స్లో, సచివాలయాల్లో, అదేవిధంగా స్కూల్స్లో ఇవే కాకుండా మెయిన్ ముందు ముఖ్యంగా గ్రామాల్లో కూడా మనం ఇదివరకు ఎక్కువ రహదారుల పక్కన వేసు చాలా చోట్ల మనం వేస్తున్నాం, కానీ కొన్ని చోట్ల సరిగ్గా దాన్ని ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేయడం వల్ల చాలా వరకు ఈ రోడ్స్లో చాలా వరకు కొంచెం డ్యామేజ్ అయింది. సో ఇదేంటంటే ఇక నెక్స్ట్ టైం నుంచి ఏంటంటే దాన్ని పూర్తి సంరక్షణ చేసే బాధ్యత తీసుకోవడమే కాకుండా ముఖ్యంగా గ్రామాల్లో కూడా అవేర్నెస్ తీసుకొచ్చి ప్రజలకి ప్రతి లేన్లో కూడా ఊళ్ళో ఉన్న ప్రతి ఇంటి ముందు కూడా కంపల్సరీ ఒక మొక్క నాటించే కార్యక్రమాలను వాళ్ళు చేపట్టే విధంగా తీసుకుని వచ్చి గ్రామాల్లో కూడా అన్ని ఇక్కడ మొత్తం ప్రతి గ్రామంలో కూడా పూర్తిగా మనకి గ్రీన్ బాపట్ల పెట్టారు. అట్లనే ఆ ప్రత్యేక విలేజ్ కూడా గ్రీన్ విలేజ్, ముఖ్యంగా మా అద్దెంకి నియోజకవర్గంలో గ్రీన్ ఏ గ్రామానికి ఆ గ్రామానికి ఆ గ్రీన్ విలేజ్ ఏ విధంగా నేను తప్పకుండా కృషి చేస్తాను తెలియజేసి.